ఓం నమః శివాయ. నమస్కారం. 63 మంది నాయనార్ల పరమ పావన గాథల్ని అందరికీ చేరవేయాలనే సంకల్పంతో ఈ వీడియోలు చేస్తున్నాము. తిరువారూరు దేవాలయంలో ఒకసారి దాసగుణ కూటమి అని ఒక సభ జరిగింది. ఆ సభలో భక్తి పారోషంతో భక్త సుందరారు శేవ మహాభక్తులను పేరు పేరున చెప్పుకుంటూ ఒక పాట పాడారు. దానినే తమిళ భాషలో తిరుతొండార్ తొగైపదీగము అంటారు. సుందరారు ఆ మహాభక్తులను తనకు జ్ఞాపకం వచ్చిన రీతిలో వాళ్ళను గురించి పాడారు. ఇందులో ఏమంటే, ఒక వరుస క్రమంగా కానీ అక్షరమాల ప్రకారంగా కానీ వాళ్ళ కులమో లేక వాళ్ళ వృత్తి ప్రకారమో కాదు, శివుడే ఆజ్ఞ ఇచ్చాడు అన్నట్టు అక్కడికొచ్చిన భక్తులను గురించి పాడారాయన. శివుడి ఆజ్ఞతో సుందరారు పాడారు కాబట్టి ఆయన పాడిన పాటకి మహాపవిత్రత ఏర్పడింది. కొంతకాలం తర్వాత దీనిని నంబి ఆండార్ అందరికీ వివరించి తెలిసేలా చేశారు. దానిని సేక్యారు పెరియ పురాణంలో రాశారు. సుందరారు ఏ రకంగా వరుసగా వాళ్ళ పేర్లు చెబుతూ పాడారో ఆ వరుస క్రమము ఎక్కడా ఎవరూ మార్చలేదు. ఈరోజు కూడా అన్ని శివాలయాల్లో ఆ మహాభక్తుల విగ్రహాల్ని కంచుతో కానీ శిలారూపంలో కానీ లేదా గోడలపై వర్ణ చిత్రాలుగా కానీ సుందరారు పాడిన క్రమంలోనే ఉంచుతున్నారు. సుందరమూర్తి నాయనారు తనను మినహాయించి అందరు భక్తులను వరుసగా చెప్పిన తర్వాత 61వ వాడిగా తన పేరును, అలాగే 62, 63 వార్లుగా ఆయన తల్లిదండ్రుల పేర్లను చెప్పారు. ఈ 63 మంది మహాశివ భక్తులు. వారి జీవిత కథలు వారందరికీ శివుడిపై ఉన్న మహాభక్తి తత్పరతను మనకు తెలియజేస్తాయి. ఈ భక్తి తత్పరతయే వాళ్ళందరినీ నేరుగా శివలోకానికి, శివ సాన్నిధ్యానికి చేర్చింది. శివుడు భక్తికి మరియు భక్తులకు లొంగిపోతాడు కదా, భక్తుల ప్రేమాభిమానం నుండి తప్పించుకోలేడు, అదేవిధంగా వాళ్ళ నుండి వేరు కాలేడు. భక్తుడంటే ఏమిటో, దాసుడంటే ఏమిటో వీరి భక్తి తత్పరత మనకు తెలియచేస్తుంది. ఆ మహాదేవుని కృపను మనమందరము అందుకోగలము, పొందగలము కూడా. భక్తి సముద్రంలో మనం కూడా వాళ్ళలా మునగాలి. దేవుని మీద ప్రేమ, భక్తి గురించి మనమెంతో తెలుసుకోవటానికి ఈ 63 మంది శివ మహాభక్తుల గాథలు మనల్ని అన్ని ఆటంకాలను దాటుకొని శివుడి పాదపద్మాలను చేరుకోవడానికి మనకి తోవ చూపిస్తాయి.